ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఓ అద్భుత శక్తి ప్రేమ. త్యాగానికి మరో పేరే ప్రేమ. అటువంటి ప్రేమలో పడిన ఓ పౌరం జీవితమే ఈ కథ. చూద్దాం ఈ పౌరం మనసు దోచిందెవరు, ఈ పౌరం ఎవరి ప్రేమలో పడిందో. ఒకరోజు ఆకాశ మార్గాన వెళ్తున్న ఓ పౌరం సెలయేటి ఒడ్డునున్న ఓ అందమైన గులాబీని చూసి మనసు పారేసుకుంది. ఇక పౌరం మాత్రం ఏం చేస్తుంది, రోజా చుట్టూ తిరుగుతూ ఉండేది. కానీ రోజా మనోడిని అసలు పట్టించుకోనే లేదు. అందంగా ఉందన్న బిల్డప్ ఏమో. పౌరం ఓ రోజు తన ప్రేమ గురించి తన స్నేహితుడితో ఇలా అంది, అరే నేను ఒక రోజాని లవ్ చేస్తున్నాను, నీకు చూపిస్తాను రా. సరే వెళ్దాం పదా. ఇంకెంత దూరం తిప్పుతావే నన్ను, చిన్నపిల్లని చేసి ఊరంతా తిప్పుతావా ఏంటి? ఇంకా నా వల్ల కాదు, త్వరగా చూపిస్తావా చూపివా. ఉండరా బాబు, నా టెన్షన్ నాది. అదిగో ఆ కింద ఉందే చూడు, బాగుందా? సూపర్ గుందిరా. ఒకరోజు పౌరం బాగా ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ గురించి చెప్పడానికని బయలుదేరేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది 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 అదేమిటంటే, ఐ లవ్ యూ. కానీ ఆ పౌరం యొక్క ప్రేమను రోజా ఒప్పుకోలేదు. తను ప్రేమించాలంటే తను ఎర్రగా మారాలని, ఎరుపు రంగే తన్ను చూసి చిన్నబోయేంత ఎర్రగా మారాలని. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే ఆ క్షణం కోసం కొన్ని వేల సార్లు మన్నించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ఆ పావురం ఆ పక్కనే ఉన్న ఆ చెట్టు కొమ్మకు తనకు తాను గుచ్చుకొని తన రక్తం ఆ రోజాపై పడేలా చేసి అప్పుడు ఆ రోజా ఎర్రగా మారి, ఎరుపు రంగే చిన్నబోయేంత ఎర్రగా మారి. కానీ తన్ను ఎంతగా ప్రేమించిన పావురాన్ని కోల్పోయింది. పావురం చనిపోయింది కానీ ప్రేమ కాదు. డెస్టినీ కెన్ కిల్ లైఫ్ బట్ నాట్ లవ్. సో ఫ్రెండ్స్, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ ఫలించినంత మాత్రాన చావొక్కటే మార్గం కాదు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ ప్రాణాన్ని కాదు. ముందు మీ కెరీర్ని అంబిషన్ని ప్రేమించండి, ఆ తర్వాత మీరు కోరుకునే ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ చెంత చేరుతుంది.